రేపటి నుంచి మూడు రోజుల పాటు జనసేన టీడీపీ ఉమ్మడి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు సాంబశివరావు చెప్పండి ఇప్పటి వరకు కూడా జనసేన ఒకవైపు వారాహి విజయ యాత్ర అంటూ ప్రతి నియోజకవర్గంలో జనసేన నాయకుల్ని కలిసే ప్రయత్నం చేసింది ప్రజా సమస్యల గురించి తెలుసుకుంది అలాగే టీడీపీ టీడీపీ వైపు నుంచి చూస్తే లోకేష్ పాదయాత్ర అంటూ కూడా జనాల్లోకి నియోజకవర్గంలోకి ప్రజా సమస్యలపై పోరాడారు ఇప్పుడు రెండు పార్టీలు కలిపి ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు ఎలా ఉండబోతున్నాయి ఈ మూడు రోజులు ఏ స్ట్రాటజీతో వాళ్ళు ముందుకెళ్లబోతున్నారు గాయత్రి మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఏదైతే వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పాలన అంటూ ఆ అరాచక పాలనకి ముగింపు గీతంగా ఏదైతే ఉందో ముగింపు పలుకుతాం రానున్న రోజుల్లో టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ కూడా ఏదైతే జనసేన టీడీపీ ముఖ్య నేతలు అనేటువంటి అటు పవన్ కళ్యాణ్ లోకేష్ రాజమండ్రి సాక్షిగా చెప్పినటువంటి పరిస్థితి దానికి సంబంధించి రేపటి నుంచి కూడా ముఖ్య ప్రణాళికను ఒకటి రూపొందించడం జరిగింది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై తారీఖుల్లో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలను మూడు భాగాలుగా విభజన చేసి మూడు రోజుల పాటు కూడా ఏదైతే ప్రతి ఒక్క పార్టీ నుంచి కూడా జిల్లా నుంచి జిల్లా నుంచి ఒక యాభై మందిని అంటే టీడీపీ తరపున ఒక యాభై మంది మరియు జనసేన పార్టీ తరపు నుంచి కూడా ఒక యాభై మంది వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకునేందుకు ఒక వ్యక్తిని కూడా నియమిస్తూ కూడా ఈ యొక్క కార్యాచరణ ప్రారంభం కానుంది ఈ యొక్క కార్యాచరణలో భాగంగా మొత్తం కూడా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి వాటిపైన అంటే ఇప్పుడు టీడీపీ జనసేనకు సంబంధించి పొత్తులో భాగంగా ప్రజాభిప్రాయం కూడా ఏ విధంగా ఉందో అంటూ కూడా ఈ యొక్క ఏదైతే యాభై అటు యాభై ఇటు యాభై మంది ద్వారా వచ్చేటటువంటి సూచనల్ని కూడా పరిగణలోకి తీసుకునేటటువంటి అవకాశం ఉంది ఏ ఏ నియోజకవర్గాల్లో ఏ విధంగా మనం ముందుకెళ్లాలా ఏ నియోజకవర్గాల్లో ఎవరికి పట్టు ఉంది పట్టున్న స్థానాలు ఏ విధంగా నిలుపుకోవాలా పట్టు లేని స్థానాల్లో పట్టు ఏ విధంగా బిగించాలనే విధానంపై కూడా చర్చలు నడిచేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఈ రెండు కూడా అంటే జిల్లా అధ్యక్షులు అంటే టీడీపీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు ఇటు జనసేన సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు వీరు ఇరువురు సమక్షంలో అటు యాభై ఇటు యాభై మందితోటి జరగనున్నాయి ఇప్పటికే మనం చూసినట్లయితే జనసేన టీడీపీ పొత్తుపై కూడా అటు ప్రజల్లో ఒక ఏకాభిప్రాయంగా వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని టీడీపీ జనసేన సంబంధించి కూడా ఏర్పాటు చేస్తూ ఉంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి ఇరు పార్టీలు కూడా రేపటి నుంచి మొదలు పెట్టబోతున్నటువంటి కార్యక్రమాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా సమాలోచన చేయనున్నారు అదేవిధంగా రానున్న రోజుల్లో ఇప్పటికీ రైతాంగం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతాంగం చాలా ఇబ్బంది పాలవుతుంది దానికి సంబంధించి ముఖ్యంగా రైతులకి అండగా నిలిచేందుకు కూడా ఒక కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది దీనికే ఏ సూపరిసిద్ధి అంటే ఒకటో తారీఖు నుంచి ఏదైతే రేపు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తర్వాత కూడా మళ్ళీ ఒకటో తారీఖు నుంచి మేనిఫెస్టోని గడప గడపకి ప్రతి ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్లాలనేటువంటి నినాదాన్ని కూడా జనసేన టీడీపీ బుధుకున్నటువంటి పరిస్థితి దీనికి టీడీపీ సూపర్ సిక్స్ అనే పేరు నామకరణం చేయడం అదేవిధంగా జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహం అనేటటువంటి నామకరణను కూడా చేయడం జరిగింది అంటే అటు సూపర్ సిక్స్ షణ్ముఖ వ్యూహంతో ఇరు పార్టీలు కూడా కలిసి వైసీపీని ఇబ్బంది పెట్టే విధంగా వైసీపీ చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపించే విధంగా పూర్తిగా ప్రజల యొక్క నాడిని గమనించి ప్రజలకి ఏదైతే ఉందో జనసేన టీడీపీ కలిసి వస్తే రానున్న రోజుల్లో ఎటువంటి లాభం జరగనుందనేది కూడా ముందుకు తీసుకెళ్లేటటువంటి వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి మూడు రోజులు జరిగేటటువంటి కార్యక్రమాల్లో అటు నియోజకవర్గ స్థాయి నుంచి మరియు మండల స్థాయి నుంచి కూడా కార్యకర్తలని అంటే సమాలోచనకు తీసుకునేటువంటి అవకాశం ఉంది రానున్న రోజుల్లో పూర్తిగా నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రవేశించి అక్కడి నుంచి మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులను కూడా కలుపుకుని పోయి మండల స్థాయిలో ఉన్నటువంటి సమస్యలపైన కూడా మండల కేంద్రాల్లో కూడా సమస్యలపైన గలమెత్తి నిరసన దీక్షలు కూడా చేయాలని కూడా ఇరు పార్టీలు కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది వీటన్నిటికీ కూడా సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి మ్యాప్ని ఖరారు చేసుకున్నట్టుగా కూడా ఉంది వీటన్నిటిని కూడా క్లియర్ కట్గా అటు లోకేష్ ఇటు పవన్ కళ్యాణ్ ఇరువురి సమక్షంలో ఇరు ఇరువురికి అనుసన్నల్లోనే ఇంతా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇటు మనం చూసినట్లయితే అటు యనమల రామకృష్ణుడు మరియు ఇటు మనోహర్ ఇరువురు కూడా సీనియర్ నాయకులు అదేవిధంగా ఎప్పటి నుంచో రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తులు వీరి సలహాలు తీసుకుంటూ అదేవిధంగా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం బండల కేంద్రం గ్రామీణ ప్రాంతాల్లో కూడా జనసేన టీడీపీ బలాన్ని నిరూపించుకుంటూ రానున్న రోజుల్లో ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి టార్గెట్ని బీట్ అవుట్ చేసుకుంటూ కూడా ముందుకెళ్లాలని ప్రణాళికలు రచిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే చంద్రబాబు నాయుడికి అరెస్ట్ ఉందో దానికి సంబంధించి కూడా ప్రజల వద్ద నుంచి సానుభూతిని పొందే విధంగా అటు టీడీపీ ఏదైతే జనసేన పార్టీ ఉందో ఆ సానుభూతితో పాటు జనసేన పార్టీ కూడా జన సైనికుల్ని ఏదైతే ఉందో వారి దగ్గరికి పంపించి అండదండగా ఉంటామంటూ కూడా చెప్పే విధంగా ఒక ఏదైతే వినూత్నమైనటువంటి కార్యక్రమం కూడా ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని తెలుస్తూ ఉంది అదేవిధంగా ఏదైతే మనం వచ్చే నెల అంటే ఏడో తారీఖున చూసినట్లయితే నెక్స్ట్ మంత్ ఏడో తారీఖున కూడా ఏదైతే ప్రధాన కార్యదర్శులకు కూడా మంగళగిరి పార్టీ కార్యాలయంలో కానీ ఇతర వేరే ప్రదేశంలో కానీ ఒక ఏదైతే ఉందో ప్రధాన కార్యదర్శికి జరగ మీటింగ్ కూడా ఉంటున్నట్టుగా మన సమాచారం ఉంది మొత్తం మీద రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనసేన టీడీపీ వ్యూహం అయితే మాత్రం షణ్ముఖయ సూపర్ సిక్స్ ఈ రెండు వ్యూహాలు కూడా ప్రజల్లోకి చొచ్చుకుపోయే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేశారని మనకి తెలుస్తా ఉంది గాయత్రి